మైక్ టైసన్ డెత్ మైక్ టైసన్కు మరణం దగ్గర పడిందా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ గురువారం మియామీ ఎయిర్పోర్ట్లో ఊతకర్ర పట్టుకుని వీల్ చైర్లో కనిపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారిందని ఈ చిత్రాలు సూచిస్తున్నాయి ప్రపంచ బాక్సింగ్ విజేతగా టైసన్ అందరికీ సుపరిచితుడు అయితే కొద్ది రోజులుగా టైసన్ పేరు భారతదేశంలోనూ తరచుగా వినిపిస్తోంది విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం లైగర్లో ఆయన కీలక పాత్ర పోషించడమే దీనికి కారణం అయితే ఆయననిప్పుడు వీల్చైర్లో చూసి భారతీయ అభిమానులు ఆందోళన చెందుతున్నారు కొద్ది రోజుల క్రితం వరకు లైగర్ ప్రమోషన్స్లో బిజీగా గడిపిన టైసన్ ఉన్నట్టుండి వీల్చైర్లో దర్శనమివ్వటం ఫ్యాన్స్ను కలవర పెడుతున్నాయి మైక్ టైసన్ పేరు వినగానే ఎన్నో దృశ్యాలు మన కళ్ల ముందు నిలుస్తాయి బాక్సింగ్ రింగ్లో పదునైన పిడిగుద్దులతో ప్రత్యర్థిని కుప్పకూల్చే మహాబలుడు గుర్తుకొస్తాడు కోపంతో ఊగిపోతూ ప్రత్యర్థికి చెమటలు పట్టించడం కనికరం లేకుండా దాడికి దిగడం టైసన్ ప్రత్యేకత గెలుపుకోసం ఎంతకైనా తెగిస్తాడు చివరకు ప్రత్యర్థి చెవిని తెగేలా కొరకగలడుకూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టైసన్ ఇరవై ఏళ్ల వయసులో డబ్ల్యూబీసీ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించాడు వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ బెల్ట్ను కూడా సాధించాడు దాంతో ప్రపంచం టైసన్ మానియాలో ఊగిపోయింది అదే ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ బెల్ట్ ను కూడా గెలుచుకున్నాడు తద్వారా డబ్ల్యూబీసీ డబ్ల్యూబీఏ ఐబీఎఫ్ బెల్ట్లను సాధించిన మొదటి బాక్సర్గా టైసన్ ఘనత సాధించాడు ప్రపంచ ఛాంపియన్గా టైసన్ జైత్రయాత్ర నాలుగేళ్లపాటు ఏకచక్రాధిపత్యంగా సాగింది పంతొమ్మిది వందల తొంభైలో జేమ్స్ బస్టర్ డౌగ్లస్ చేతిలో తొలిసారి టైసన్ విజయాలకు బ్రేక్ పడింది అంతకుముందు వరుసగా ముప్పై ఏడు మ్యాచుల్లో ఓటమి అనేదే ఎరగడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో టైసన్ మరోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడు ఫ్రాంక్ బ్రూనోపై ఆయన గెలుపొందాడు రెండువేల రెండులో లెనాక్స్ లెవిస్ ఎనిమిది రౌండ్లలో టైసన్పై ఆధిపత్యం ప్రదర్శించాడు లెవిస్ ముందు నిలవలేక టైసన్ విలవిలలాడిపోవడంతో ఇక టైసన్ కాలం చెల్లిందని ప్రపంచానికి అర్థమయ్యింది కానీ ఊహించని విధంగా రెండువేల మూడులో టైసన్ బలంగా పుంజుకున్నాడు ఫిబ్రవరిలో జరిగిన బౌట్లో ప్రత్యర్థి క్లిఫర్డ్ ఎటినేను కేవలం నలభై తొమ్మిది సెకండ్లలోనే మట్టికరిపించి విమర్శకుల నోళ్లు మూయించాడు అయితే ఆ మరుసటి ఏడాది మ్యాచ్లో డానీ విలియమ్స్ నాలుగో రౌండ్లో టైసన్పై నాకౌట్ విజయం సాధించాడు రెండువేల ఐదు జూన్లో తిరిగి పుంజుకునేందుకు టైసన్ ప్రయత్నించాడు కానీ ఐర్లాండ్ బాక్సర్ కెవిన్ మైక్ బ్రైట్ చేతిలో ఓటమిపాలు కావడంతో టైసన్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు దాంతో అతని ఇరవై ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ బాక్సింగ్ కెరీర్కు తెరపడింది బాక్సర్గా టైసన్ ఎంత విజయవంతమయ్యాడో అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై నాటికి హెవీ వెయిట్లోని అన్ని ప్రతిష్టాత్మక టైటిల్లను సాధించిన మొనగాడు అప్పటికే మొదటి భార్య రాబిన్ గెవిన్స్తో విడాకులు తీసుకున్నాడు ప్రమోటర్ డాన్ కింగ్తో చేతులు కలిపాడు అప్పటినుంచి తనను ఛాంపియన్గా మలిచిన వారికి టైసన్ దూరమయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఫిబ్రవరి పదకొండున ప్రపంచమంతా ఊహించని ఘటన జరిగింది జపాన్ రాజధాని టోక్యోలో పది రౌండ్లపాటు జరిగిన ఫైట్స్లో జేమ్స్ బస్టర్ డగ్లస్ చేతిలో మైక్ టైసన్ ఓటమి పాలయ్యాడు బాక్సింగ్ చరిత్రలో అత్యంత షాకింగ్ ఓటముల్లో అది ఒకటి టైసన్ తనను రేప్ చేశాడని డిజైరీ వాషింగ్టన్ అనే మోడల్ ఫిర్యాదు చేసింది దీనిపై జరిగిన విచారంలో టైసన్ను దోషిగా తేల్చడంతో కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓ రేప్ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్ల శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జైల్ నుండి బయటకొచ్చాడు కానీ ఈ నేరంలో తనను ఇరికించారని తను డిజైరీ వాషింగ్టన్ అనే అమ్మాయిని రేప్ చేయలేదని టైసన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు చట్టం తనను బాధితుణ్ణి చేసిందని వాపోతాడు జైలు నుంచి వచ్చాక టైసన్ తిరిగి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బ్రిటిష్ బాక్సర్ ఫ్రాంక్ బ్రూనోపై గెలుపొంది మళ్లీ డబ్ల్యూబీసీ హెవీ వెయిట్ టైటిల్ను అందుకున్నాడు కాని ఆ విజయయాత్ర ఎక్కువ రోజులు సాగలేదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇవాండర్ హోలీఫీల్డ్ చేతిలో వివాదాస్పద రీతిలో ఓటమిపాలయ్యాడు ఆ బౌట్లో హోలీఫీల్డ్ ఏకపక్షంగా టైసన్ తలపై పిడుగుద్దులు కురిపించాడు దాంతో టైసన్ కోపంతో అతని చెవిని కొరికాడు ఆ తర్వాత రెండో చెవిని కూడా కొరకడంతో అతనిపై అనర్హిత వేటు వేసి హోలీఫీల్డ్ను విజేతగా చేశారు ఈ చర్యకు పాల్పడినందుకు భారీ జరిమానాతో పాటు సస్పెన్షన్ వేటుకూడా పడింది ఇది జరిగిన రెండు రోజులకు హోలీఫీల్డ్కు టైసన్ బహిరంగ క్షమాపణ చెప్పాడు అది తన ప్రొఫెషనల్ కెరియర్లోనే అత్యంత చెత్త ఘటన అన్నాడు అసలు ఆ రోజు అలా ఎందుకు చేశానో తనకే తెలియదంటూ పశ్చాత్తాపం ప్రకటించాడు ప్రపంచానికి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాడు బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యాక కొంతకాలం అతడిని తీవ్ర ఆర్థిక సమస్యలు వెంటాడాయి దాంతో ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది రెండువేల తొమ్మిదిలో నటనారంగంలోకి కూడా ప్రవేశించాడు ఇప్పటి వరకు చాలా చిత్రాల్లో నటించాడు తాజాగా తెలుగు సినిమా లైగర్లో నటించాడు విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాకుగాను విజయ్ దేవర కొండకన్నా టైసన్కే ఎక్కువ మొత్తం చెల్లించారనే టాక్ వినిపిస్తోంది ఆయనకు నలభై కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందించినట్లు సమాచారం హెవీ వెయిట్ బాక్సింగ్లో తనదైన ముద్ర వేసిన మైక్ టైసన్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ముప్పైనా అమెరికాలోని న్యూయార్క్లో జన్మించారు తన కెరియర్లో పాల్గొన్న యాభై ఎనిమిది బౌట్లలో యాభై సార్లు విజయం సాధించాడు వాటిలో నలభై నాలుగు నాకౌట్ విజయాలున్నాయి ఐరన్ మ్యాన్ కిట్ డైనమైట్ ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ ఇవి ఆయన ముద్దుపేర్లు దీనిని బట్టి టైసన్ ఎలాంటివాడో చెప్పొచ్చు చిన్నతనంలో ఎప్పుడూ గొడవలు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లిన కుర్రాడు తర్వాత తన కసి పట్టుదలతో బాక్సింగ్ ప్రపంచాన్ని మకుటంలేని మహారాజులా ఏలాడు బాక్సింగ్లో ఎవరూ సాధించలేని రికార్డులు నెలకొల్పాడు టైసన్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు ప్రస్తుతం మూడవ భార్య లఖీఖా స్పైసర్తో సుఖంగా జీవిస్తున్నాడు టైసన్కు ఇప్పుడు ఆరుగురు పిల్లలున్నారు తన జీవితంలో విషాదమనేది తరచుగా వచ్చే బంధువుగా మారిందన్నాడు టైసన్ రెండువేల తొమ్మిదిలో ఆయన నాలుగేళ్ల ముద్దుల కుమార్తె ఓ ప్రమాదంలో మరణించింది ఆ పాప మరణం టైసన్ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది ఇప్పుడు తనకున్న ఏకైక ఆశయం ఆదర్శవంతమైన తండ్రిగా నిలవడమే అంటారాయన మిగతావారికి ఇది మామూలు జీవితం కావచ్చు కాని తనకు మాత్రం ఓ చిన్న గుడిసెలో సన్యాసి జీవితం లాంటిది అంటాడు తాను కోల్పోవాల్సింది ఇంకా చాలా ఉందంటున్నారాయన చిన్నతనంలో తల్లిదండ్రుల నిరాదరణకు లోనైన టైసన్ జీవితం పెద్దయ్యాక కూడా సమస్యలు గొడవలతోనే ముడిపడిపోయింది ఒకానొక దశలో అతను మద్యపానం డ్రగ్స్ లాంటి వ్యసనాలకు విపరీతంగా బానిసయ్యాడు పంతొమ్మిది వందల తొంభై దశకంలో కేవలం మూడేళ్ల కాలంలోనే అతను పార్టీల కోసం వంద మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు రెండువేల ఏడు ఆగస్టులో డ్రగ్స్ తీసుకుని కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు ఈ కేసులో అరెస్టు కూడా అయ్యాడు ఇలా కెరియర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న టైసన్ పేదరికాన్ని కూడా అనుభవించాడు వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన అతడు ఒక సమయంలో డబ్బులు సరిపోతాయో లేదో లెక్క చూసుకుని సూపర్ మార్కెట్లో సరుకులు తెచ్చుకున్నాడు కఠిక దరిద్రాన్ని అనుభవించి దాదాపు దిక్కులేనివాడయ్యాడు అలాగే ప్రపంచంలో లేనంత డబ్బును కూడా సంపాదించాడు యాభై ఆరేళ్ల టైసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మరణం గురించి చెప్పుకున్నాడు భూమ్మీద తనకు ఇంకా ఎన్నో రోజులు మిగిలి లేవని ఎక్స్పైరీ డేట్ దగ్గరపడిందని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ వీల్చైర్ ఫోటోలను చూస్తే ఆ మాటలు గుర్తుకు వస్తున్నాయి ఆర్థిక భద్రత మనిషి ఆనందంపై డబ్బు ప్రభావమనే అంశంపై తన థెరపిస్ట్ సీన్ మెక్ ఫార్లాండ్తో టైసన్ చర్చించాడు ఆ సందర్భంలో ఆయన తన మరణం గురించి చెప్పాడు ఏదో ఒకరోజు అంతా చనిపోయేవారే అయినా తాను ఎప్పుడు చనిపోతాడో చెప్పి అభిమానులపై బాంబు వేశాడు అద్దంలో తన ముఖంమీద ఏర్పడిన ఆ చిన్న మచ్చలు చూసినప్పుడు ఇక నా ఎక్స్పైరీ డేట్ దగ్గరగా వచ్చిందనిపించింది త్వరలోనే అది నిజమవుతుంది కూడా అని చెప్పుకొచ్చాడు డబ్బు గురించి కూడా టైసన్కు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి కేవలం డబ్బుతో మాత్రమే ఇతరుల ప్రేమను ఆశించలేమంటున్నారాయన అలాగే డబ్బుతోనే భద్రత అనేది కూడా తప్పుడు భావన అంటారు చాలామంది తమ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తమంత మొనగాడు లేడనుకుంటాడు కాని అది నిజం కాదు అందుకే తాను డబ్బు కలిగి ఉండటాన్ని ఒక తప్పుడు భద్రతాభావంగా విశ్వసిస్తానని చెప్పాడు మరోవైపు టైసన్ ఇలా తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు గత కొన్ని నెలల్లో పలుమార్లు ఆయన తన చావును ప్రస్తావించాడు మానసిక ప్రయోజనాలు ఆశించి తన జీవితంలో యాభై మూడు సార్లు సోనోరన్ అనే డ్రగ్ని వాడినట్టు వెల్లడించారు నిజానికి మొదటిసారి ఆ డ్రగ్ తీసుకున్నప్పుడే తాను చనిపోయానంటున్నాడు టైసన్ టైసన్ ప్రస్తుత స్థితిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది ఆయన కొంతకాలంగా వెన్ను నొప్పితో పాటు సయాటికా నరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెల్సింది వీల్చైర్ వాడాలని డాక్టర్లు సూచించారు ఏదేమైనా మైక్ టైసన్ జీవితంలో చూసిన ఎత్తుపల్లాలు కష్టసుఖాలు మనతరం సెలబ్రిటీలలో బహుశా ఎవరూ చూసి ఉండరు ఆయన మాటలు వింటే ఒకప్పటి బ్యాడ్మ్యాన్ ఇప్పుడు ఒక వేదాంతిలా కనిపిస్తాడు